డెబ్బై ఎనభై పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అండ్ ఇవాళ ఈద్ సందర్భంగా, ఈద్ ఏ మిలాద్ ఈ పండుగ ఉంది, సో ఆ సందర్భంగా రూపాయి కరెన్సీ మార్కెట్స్ పనిచేయడం లేదు. అండ్ మన ఈక్విటీ మార్కెట్స్ మాత్రం యథాతథంగా ఓపెన్ కాబోతున్నాయి 9:15. సో మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా మరికొన్ని ఈమెయిల్ సందేహాలు తీసుకుందాం. జి కృష్ణ అడుగుతున్నారు, ఆర్కోటెక్ ఈ కంపెనీని సెలెక్ట్ చేస్తున్నారు ఆయన, 2 నుంచి 3 సంవత్సరాల టైం ఫ్రేమ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా ఆర్కోటెక్లో? ఇన్ఫ్యాక్ట్ ఆర్కోటెక్ ఒక మంత్లీ చార్ట్స్లో ఇంకా కరెక్షన్ కంటిన్యూస్గా ఉందండి. ప్రస్తుతానికి ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా చూసుకుంటే న్యూ లో మళ్ళీ ఈ నెలలో కూడా మనకు నవంబర్ నెలలో కూడా క్రియేట్ చేసింది, లాస్ట్ మంత్ 45.35 రూపీస్. సో ప్రస్తుతానికైతే ఈ స్క్రిప్ట్లో ఒక స్ట్రెంగ్త్ అనేది ఇండికేట్ చేయట్లేదు. ఐ విల్ నాట్ సజెస్ట్ ఈ స్క్రిప్ట్ని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ప్రస్తుతం. దీనికంటే కూడా మీరు కాపర్ దీనిలో ఉండాలనుకుంటే కమోడిటీ బేస్డ్ స్టాక్స్లో గో ఫర్ ది లీడర్ హిందుస్థాన్ కాపర్, దట్స్ ఎ బెటర్ స్టాక్ అండి. ఎనీడే ఇట్స్ ఎ బెటర్ స్టాక్ కంపేర్డ్ టు స్టాక్స్ లైక్ ఆర్కోటెక్. తర్వాత మరొక మెయిల్ ఉదయ్ ఖమ్మం నుంచి అడుగుతున్నారు, ఇండో కౌంట్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, మంచి టైం అనేది కొనుక్కోవడానికి? ప్రైస్ వైజ్గా మంచి అట్రాక్టివ్గానే కనబడుతుందండి, బట్ దాని ఇండో కౌంట్ కంటే నా సజెషన్ ట్రైడెంట్ బెటర్ బెట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చూసుకున్నా కూడా ట్రైడెంట్ ఇస్ అ బెటర్ బెట్. ఇండో కౌంట్కి ఏంటంటే కొద్దిగా వాళ్ళది లాస్ట్ 2 క్వార్టర్స్ కొద్దిగా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయలేదండి, ఆల్మోస్ట్ 200 లెవెల్స్ నుంచి 195 వరకు కూడా కరెక్ట్ అయింది. రైట్ నో 126 దగ్గర ఉందండి, బట్ దెన్ నా సజెషన్ వచ్చేసి నాట్ ఇండో కౌంట్ బట్ ట్రైడెంట్ వైపు చూడమని చెప్తానండి. తర్వాత మెయిల్ విష్ణువర్ధన్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ కొనుక్కుంటారట అండ్ టాటా స్టీల్ కరెంట్ లెవెల్స్లో? ఇన్ఫ్యాక్ట్ టాటా మోటార్స్ కంటే టాటా స్టీల్ చాలా అట్రాక్టివ్గా అండ్ వెరీ స్ట్రాంగ్గా కూడా ఉంది, కాబట్టి కరెక్షన్లో డెఫినెట్లీ నేను టాటా స్టీల్ రికమెండ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ప్రతి కరెక్షన్లో కూడా టాటా స్టీల్ని కొద్ది కొద్దిగానే అక్యుములేట్ చేయండి, అట్లీస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ కైండ్ ఆఫ్ హొరైజన్తో ఉండండి. ఇట్స్ అ వండర్ఫుల్ స్టాక్, న్యూ హైస్, 52-వీక్ హైస్ అచీవ్ అయ్యే ఛాన్సెస్ దీంట్లో ఎక్కువగా ఉంది, కాబట్టి ఒక 30-40% అప్రిసియేషన్ ఉంటుంది. సో బెటర్ దెన్ టాటా మోటార్స్, టాటా స్టీల్ ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్. మేరీ రెడ్డి అడుగుతున్నారు, ఐటీసీ 6 నెలల క్రితం కొన్నారు, అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఈ రెండు కొన్నారు, హోల్డ్ చేయచ్చా సెల్ చేయచ్చా? సో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కంటే కూడా మీరు నష్టాల్లోనే ఉన్నారు. సో రెండు నష్టాల్లోనే ఉన్నారండి. ఓబీసీని మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, మీకు బెటర్ బెట్స్ ఉన్నాయండి అక్కడ. మీరు కొద్దిగా స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా చాలా అట్రాక్టివ్ కనబడుతుంది, కరూర్ వైశ్య బ్యాంక్ కనబడుతుంది, ఫెడరల్ బ్యాంక్ చాలా పాజిటివ్గా కనబడుతున్నాయండి, మీరు దాన్ని వదిలేయమని చెప్తానండి. అండ్ ఐటీసీ మీకు తెలిసిందండి, కొద్దిగా ఏంటంటే మోర్ లైక్ బడ్జెట్ టైం వచ్చేసరికి కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా బ్యాన్ చేస్తుందేమో, సిగరెట్స్ పైన ఏదైనా ఎక్సైజ్ డ్యూటీ పెంచుతుందేమో అన్న సినేరియో ప్రతిసారి వస్తుంది, కాబట్టి కొద్దిగా మీకు బడ్జెట్ వరకు పెద్దగా ఏం రాకపోవచ్చు అండి ఇందులో. బట్ దెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాజిటివ్ న్యూస్ టిల్ దెన్, ఆ బడ్జెట్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కానీ ర్యాలీ రాదండి. అదర్వైజ్ కొద్దిగా ఐ మీన్ యూ హ్యావ్ టు వెయిట్ అండి, అండ్ లాస్ట్ బుక్ చేయమని చెప్పనండి, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అని నేను చెప్తానండి. ఓకే, సో సంతోష్ రెడ్డి అడుగుతున్నారు, కెంఫాబ్ ఆల్కలీస్ 118లో 1 ఇయర్ క్రితం కొన్నారట, ఇది 2 మంత్స్గా ట్రేడింగ్ ఆగిపోయింది, మీకేమైనా తెలుసా సమాచారం? ఏమి తెలియదండి, మీలాగే ఎక్స్చేంజ్లో గమనిస్తే సస్పెండెడ్ డ్యూ టు ప్రొసీజరల్ రీజన్స్ అన్నారు వాళ్ళు, ఏదో సంథింగ్ కంప్లైన్స్ సరిగా ఉండదు, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్, రిజల్ట్స్ సకాలంలో ఇవ్వకపోవటం, లేకపోతే లిస్టింగ్ ఫీజు పే చేయకపోవటం, వాట్ ఎవర్ ఈజ్ ఇట్ ఈస్. సో అటువంటి రీజన్స్తో బహుశా కంపెనీ షేర్లో ట్రేడింగ్ నిలిచిపోయినట్లు కనిపిస్తుంది, అందుకంటే దానికి వివరాలు అయితే తెలియవు, ఏదైనా తెలిసినప్పుడు మీతో డెఫినెట్లీ షేర్ చేసుకునే ప్రయత్నిస్తాం. తర్వాత శ్రీనివాస్ జ్యోతుల అడుగుతున్నారు, హౌసింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ రిలేటెడ్ స్టాక్ ఒకటి రికమెండ్ చేయమంటున్నారు, టైల్స్, గ్రనైట్స్, ప్లైవుడ్, సో శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లాగా ఒక మంచి మల్టీబ్యాగర్ స్టాక్ దేన్ని రికమెండ్ చేస్తారు మీరు? సో రైట్ నౌ కొద్దిగా సెంచరీ ప్లై ఒకటి చూడమని చెప్తానండి నేను ఆ సెగ్మెంట్లో. బట్ ఆ సెగ్మెంట్ మీకు ఎంటైర్ సెగ్మెంట్ ఈస్ గన్నా డూ గుడ్ అండి, మీరు గ్రీన్ ప్లై వైపు చూసినా కూడా ఐ థింక్ యూ విల్ గెట్ ఎ డీసెంట్ రిటర్న్. మల్టీబ్యాగర్ నేను చెప్పలేనండి, ఎందుకంటే మల్టీబ్యాగర్ థీమ్ అనేది ఇట్స్ లైక్ ఒక థీమ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ రావాలండి, వాళ్ళు ఎక్స్పెండ్ అవుతూ ఉండాలి అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎంటర్ అవుతూ ఉండాలి. ఆ సెగ్మెంట్స్లో మనం ఒకటి ఈ విశాఖ ఇండస్ట్రీస్ కూడా ఒకటి చెప్పామండి, మంచి కరెక్షన్ కూడా వచ్చింది. వాళ్ళు దే ఆర్ ఇంటూ ఫైబర్ బోర్డ్ సిమెంట్స్ అండి, ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ అనేది ఒకటి ఉంది, కన్స్ట్రక్షన్ మెటీరియల్కి వాడతారండి, అది కొద్దిగా పాజిటివ్గా ప్లే చేయబోతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ డ్రైవాల్ బిల్డింగ్ అనేది కొద్దిగా పాపులర్ అవుతున్న నేపథ్యంలో అట్లాంటి వాటికి
కొద్దిగా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. విశాఖ కూడా మీరు చూడమని చెప్తాను, అదేవిధంగా గ్రీన్ పై కూడా ఈజ్ అ డీసెంట్ బెటర్ నేను చెప్తానండి. ఇటు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. ఈ అంశాన్ని కూడా మీరు గమనించాలి. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్గా ఉన్న థీమ్స్లో ఇది కూడా ఒకటి, బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ అనేవి ఆ థీమ్ను అందరూ ఎక్కువ మంది ఫాలో అయ్యారు. ఆఫ్ కోర్స్ కంపెనీస్ కూడా మార్కెట్లో బాగా పెర్ఫామ్ చేశాయి. ఈవెన్ ఏషియన్ గ్రానైట్ లాంటి స్టాక్ను కూడా మీరు యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. తర్వాత జగదీష్ అడుగుతున్నారు, శ్రీ రాయలసీమ హై స్ట్రెంగ్త్ అండ్ జై భారత్ మారుతి ఈ రెండు ఫండమెంటలీ మంచి కంపెనీస్ అయినా కొనుక్కోవచ్చా ఇక్కడ? సో రాయలసీమ హై స్ట్రెంగ్త్ అనేది మనకు గతంలో కొంత యాక్టివ్గా ఉండి ఆ తర్వాత బాగా ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ని దెబ్బతీసిన కంపెనీ ఇది. సో ఐ డోంట్ నో, ప్రమోటర్స్ సంబంధించి కొంత డౌట్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని విడిచిపెట్టడం మంచిది. ఈ మధ్య బాగా పెరిగింది ఈ స్టాక్ కూడా, ఎందుకంటే కెమికల్స్ కమాటీ కెమికల్స్ అన్నీ కూడా షేర్లు అన్నీ బాగా పెరిగాయి కాబట్టి. లాస్ట్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ డబుల్ ది రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. దీనికంటే కూడా గో ఫర్ బెటర్ మేనేజ్డ్ కంపెనీస్. జయభారత్ మారుతి పరిస్థితి ఆటో యాన్సిలరీ, ఇన్ఫ్యాక్ట్ జయభారత్ మారుతి 256-50 బ్రేక్అవుట్ ఇచ్చి ఒక 52-week హైస్ కూడా క్రియేట్ చేసిందండి. 747 ఆల్మోస్ట్ 3 times ఈ స్క్రిప్ పెరిగిపోవడం మనం చూసాము. అక్కడి నుంచి కరెక్షన్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా హెల్దీ వేలో కరెక్ట్ కూడా అయింది. ఈ స్క్రిప్ చూసుకుంటే 470 లెవెల్స్ వరకు రావడం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఈ స్క్రిప్కి యూ కెన్ ప్రిఫర్ అట్ ది లెవెల్స్ సమ్వేర్ అబౌట్ 420 కింద ఒకసారి ఈ స్క్రిప్ ఒకవేళ ఆ రేంజెస్ వరకు వస్తే యూ కెన్ స్టార్ట్ ప్రిఫరింగ్ ది స్క్రిప్. చాలా బులిష్గా ఉంది మంత్లీ చార్ట్స్లో. ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ అబౌట్ 430-450 లెవెల్స్లో కూడా యూ కెన్ స్టార్ట్ కొద్ది కొద్దిగా అక్యుమిలేట్ చేయొచ్చు అండ్ విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ 399. ఆనందరావు అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఐపీఓ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారు, అలాగే మార్కెటర్ లైన్స్ 2008 నుంచి ఉన్నాయి రెండు స్టాక్స్, వీటి నుంచి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నుంచి సౌరాష్ట్ర సిమెంట్ కానీ గ్రీవ్స్ కాటన్ కానీ మార్కెటర్ నుంచి ఊజాస్ ఎనర్జీ కానీ షిఫ్ట్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్స్ మాత్రం బుక్ చేసుకోండి. మొత్తం కంప్లీట్గా ఎగ్జిట్ కాకుండా 50-70% తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మిగతాది మాత్రం హోల్డ్ చేయండి ఫర్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్, ఎందుకంటే ఇంకా ఫర్దర్ న్యూ హైస్ పూర్తి అవకాశం ఉంది జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో. అండ్ వేరే గ్రీవ్స్ కాటన్ మంచి కరెక్షన్స్లో బై చేయండి. మీ ఉన్న లిక్విడ్ ఫండ్స్ ఏదైతే అవైలబుల్ ఉందో, ఇన్ఫ్యాక్ట్ మనం వేరే స్టాక్స్ కూడా రికమెండ్ చేశాము, అందులో కూడా విత్ హొరైజన్ ఆఫ్ ఓవర్ 2 years యూ కెన్ స్టార్ట్ స్లోలీ అక్యుములేటింగ్ దీస్ షేర్స్. సాయి కార్తిక్ అడుగుతున్నారు, ఫ్యూచర్ కన్జ్యూమర్ కొన్నారు 60 రూపాయల్లో, మల్టీబ్యాగర్ అవుతుందా? ఆల్రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ 20 రూపాయలు కొన్న వాళ్ళకి మల్టీబ్యాగర్ అయింది. మీరు 60లో కొని 180 రూపాయలు లేకపోతే 240 రూపాయలు 360 రూపాయలు ఇలా కావాలంటే మరి చెప్పలేమండి. ఇట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్, బికాజ్ మల్టీబ్యాగర్స్ని అవి గ్యారంటీగా మల్టీబ్యాగర్ అవుతాయని ఊహించడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ ప్రకేష్ జున్జున్వాలా, పురుంజి వేలియాత్ వాళ్ళ వల్ల కూడా కాదు. వాళ్ళు కూడా 30-40% వస్తే చాలనుకొని దిగుతారు. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ కారణంగా అవన్నీ మల్టీబ్యాగర్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చేరారు కదా అని మనలాంటి వాళ్ళందరం కొంటాము. సో ఇటువంటి ఫినామినా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఆ గ్రూప్కి కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, అది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కొద్ది రోజులు పెర్ఫామ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మల్టీబ్యాగర్ విశేషం అయితే మనం ఊహించడం కష్టం అండి. తర్వాత జగన్నాథ శర్మ అడుగుతున్నారు, ఇండియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం అంటే 3-5 years కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు? డెఫినెట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే డెఫినెట్గా పెట్టుకోమని నేను చెప్తానండి. మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉందండి దాంట్లో. అండ్ అదేవిధంగా ఏంటంటే ఇండియన్ బ్యాంక్ కూడా అడిగినట్టున్నారు. ఇండియన్ బ్యాంక్ అంటే కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి. మీ పొజిషన్స్ ఉంటే హోల్డ్ చేసుకోండి, బట్ ఫ్రెష్ పొజిషన్స్ అయితే వద్దని చెప్తానండి. మీరు ఫెడరల్ బ్యాంక్ ఒకటి మంచి కరెక్షన్స్లో ఉందండి. అండ్ అదేవిధంగా ఐసిఐసిఐ కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతుందండి. యూ కెన్ లుక్ ఫర్ దీస్ బోత్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ అని నేను చెప్తానండి. ఇండియన్ బ్యాంక్ పొజిషన్ ఉంటే హోల్డ్ చేసుకోండి, బట్ కొత్త పొజిషన్స్ అయితే వద్దని చెప్తానండి. పవన్ నాదెళ్ళని అడుగుతున్నారు, ఉజ్జీవన్ అలాగే రెయిన్ ఇండస్ట్రీస్, సింటెక్స్ ప్లాస్టిక్స్ ఈ రెండు, ఈ మూడు కొంటారట 1 year కోసం, కొనొచ్చా? యాక్చువల్గా చూస్తే సింథెక్స్ ప్లాస్టిక్స్ కనీసం ఒక 2 years పేషెన్స్ ఉంటే మినిమం దీంట్లో కొద్ది కొద్దిగా అక్యుములేషన్ మొదలు పెట్టండి. ఇప్పుడే ఒకటేసారి ఒక హ్యూజ్ కైండ్ ఆఫ్ రన్అప్ ఇట్స్ నాట్ ఆన్ ద కార్డ్స్. సో కాబట్టి సింథెక్స్ ప్లాస్టిక్స్ హోల్డ్ చేయండి, కరెక్షన్స్లో స్లోలీ అక్యుములేట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్
రెయిన్ ఇండస్ట్రీస్ మళ్ళీ మనకు కరెక్షన్ లెవెల్స్ వస్తేనే కానీ దాంట్లో మనం సజెస్ట్ చేయలేం, సమ్వేర్ అరౌండ్ 280-260 లెవెల్స్ ఆ రేంజెస్లో. అదర్వైజ్ మై రికమెండేషన్ నాట్ టు చేజ్ ద స్టాక్స్. అండ్ ఉజ్జీవన్ అఫ్ కోర్స్ ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందండి, 353 ఈ రేంజెస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని క్రాస్ అయ్యి ప్రస్తుతానికి 387 ఈ నవంబర్ నెలలో క్లోజింగ్ ఇచ్చింది. ఒకసారి ఈ రేంజ్ అబౌట్ 421 క్రాస్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఒక ఫ్రెష్ హైస్ ఉంటాయి. బట్ కరెక్షన్లో అక్యూములేట్ చేయమని చెప్తాను, ఈ స్టాక్ కనీసం ఒక 1 ఇయర్ వరకు హోల్డ్ చేస్తే మినిమం 45-50% వర్కౌట్ అవుతుంది. సునీత నంద్యాల నుంచి, ఐబీ రియల్ ఎస్టేట్, జిఎన్ఎఫ్సి, పెట్రోనెట్ ఎల్ఎన్జి షార్ట్ టర్మ్ కోసం ఉంటారట, ఈ మూడు కూడా కొనొచ్చా? మూడు వద్దండి షార్ట్ టర్మ్ కోసం, ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్ వొలటిలిటీలో మీరు ఒకవేళ 5-10% ఆర్ 25% టార్గెట్స్ పెట్టుకున్న ప్రైస్ టార్గెట్స్ ఫర్ ప్రాఫిట్ అది అచీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇటువంటి స్టాక్స్ కాకుండా మీరు వేరే లో బీటా కైండ్ ఆఫ్ స్టాక్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే హై బీటా స్టాక్స్లో హ్యూజ్ వొలటిలిటీ ఉంటే ఎలాగో ఉంటుంది కానీ కరెక్షన్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటాయి, కాబట్టి మీ స్టాప్ లాస్ ఈజీగా ట్రిగర్ అవుతుంది. సో అందుకే మాత్రం ఈ మూడు స్టాక్స్ ప్రిఫర్ చేయకండి. విజయ్ అడుగుతున్నారు, తన వయసు 30 సంవత్సరాలు, రిటైర్మెంట్ స్టాక్స్ కావాలట, రిటైర్మెంట్ స్టాక్. ఒకటే స్టాక్ చెప్పాలంటే కష్టం అండి, ఎందుకంటే మీరు ఇంకా ఇప్పుడు 30 అంటే సే ఇంకొక ఎనసర్ అట్లీస్ట్ 25 ఇయర్స్. సో ఒక స్టాక్లో మీరు రికమెండ్ చేయటం, అందులోనే హోల్డ్ చేసి ఉండాలి అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. మేబీ 25 సంవత్సరాల తర్వాత కూడా డెఫినెట్లీ ఎస్బీఐ అలాగే ఉంటుంది, ఎక్కడికి చెక్కు చెదరకుండా. అండ్ మేబీ ఏ కంపెనీ లైక్ ఎలాంటి ఆర్ ఏ కంపెనీ లైక్ మారుతి సుజుకి, మేబీ మధ్యలో ఎక్కడైనా కార్పొరేట్ డెవలప్మెంట్ జరగచ్చు, గ్రూప్ పెర్ఫార్మెన్స్లో కానీ, కార్పొరేట్ మెర్జెస్ అండ్ ఎక్విజిషన్స్ కానీ, ఇటువంటివి జరిగే అవకాశాలు మనం త్రోసిపుచ్చలేం, ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ వెరీ హైలీ వోలటైల్ ఎన్విరాన్మెంట్. సో గతంలో లాగా ఇంకా ఈ కంపెనీకి ఏమీ ఢోకా లేదండి, వచ్చే 100 ఏళ్ళు అలాగే ఉంటుంది అనుకోవడానికి మనం ఆస్కారం లేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఎంతమాత్రం అలా మనం పడివేసి ఉంచడం అనేది కష్టం అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు అట్లీస్ట్ ఒక ఇయర్లీ వన్స్ ఏం జరుగుతుంది ఈ కంపెనీలో అనేది మీరు తరచు చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు మనం అనుకున్న కొన్ని నేమ్స్ కావచ్చు, ఈవెన్ టాటా స్టీల్ లాంటిది, ఇలాంటి కంపెనీస్ దే ఆర్ టాటా గ్రూప్లో ఉండే కంపెనీస్ సంబంధించి చాలా నమ్మకం ఉంటుంది మార్కెట్స్లో. అలాగే కంట్రీస్ లార్జెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ, అలాగే కంట్రీస్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎలాంటి, ఇటువంటి కంపెనీస్కి సహజంగా మనం సే అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 డికేడ్స్ ఏం జరగదని అనుకుంటూ ఉంటాం. బట్ ఇందాకే క్యావేట్ ఏంటి అంటే ఇయర్లీ ఒకసారి అయినా సరే అసలు ఏం జరుగుతుంది ఈ కంపెనీలో అనేది చూస్తూ రివ్యూ చేసుకుంటూ అవసరమైతే అందులోంచి బయటకు కూడా వచ్చేయచ్చు. 25 ఏళ్ళు అందులోనే ఉండాలని మనకి మంకు పట్టేందుకు. సో మీరేమన్నా నేమ్స్ సార్ సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా అండి, వసంత్ గారు చాలా పాయింట్స్ యాడ్ చేశారండి. ఒకటి, మీరు రిటైర్మెంట్ అన్న దృష్టిలో వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా థీమ్ వైజ్గా వెళ్ళండి. ఒకటి బ్యాంకింగ్ అనేది ఒక థీమ్ అనుకోండి, ఆ యాంగిల్లో వెళ్తే మీకు డెఫినెట్గా రిటైర్మెంట్ స్టాక్స్ అనేది, ఎస్బీఐ ఇస్ ఎ వెరీ గుడ్ నేమ్ అండి. మీరు అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్లో రిస్క్ తక్కువగా ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైపు డెఫినెట్గా చూడమని చెప్పండి, రిటైర్మెంట్ స్టాక్స్ అనేది నేను చెప్తాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఒక రిటైర్మెంట్ సెక్టర్ అని నేను చెప్తానండి. అందులో కూడా ఐసీఐసీ లాంబార్డ్ ఒకటి చూడండి, ఐసీఐసీ ప్రొడెన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇలా మీరు థీమ్ వైజ్ వెళ్తే డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవుతారండి. 1-2 నేమ్స్ చెప్పాలంటే కొద్దిగా కష్టం అండి. అదేవిధంగా కొద్దిగా డివిడెండ్ ప్లే చేసే కంపెనీస్ లైక్ హిందుస్థాన్ జింక్ కానివ్వండి, అట్లాంటిలో కూడా కొద్దిగా పొజిషన్ పెట్టుకుంటే ఏంటంటే మీకు యాజ్ అండ్ వెన్ ఆ డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడల్లా మీకు కొద్దిగా క్యాపిటల్ వచ్చి పడుతుంటుంది, కాబట్టి మీరు కూడా కొద్దిగా సైకలాజికల్గా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు ఇలా థీమ్ వైజ్గా వెళ్తూ ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ చేస్తారు. బట్ క్యావియట్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు రివ్యూ చేసుకుంటూ ఉండాలి, ఇయర్లీ వన్స్ రివ్యూ అనేది కంపల్సరీ అండి ఏ స్టాక్ అయినా కూడా. హ్యావ్ ఏ బాస్కెట్ ఆఫ్ కంపెనీస్, అట్లీస్ట్ ఒక 5-10 కంపెనీస్ ఒక పోర్ట్ఫోలియోగా పెట్టుకొని, ఫర్ ఇన్స్టాన్స్ నా పోర్ట్ఫోలియో నేను చూస్తే టీసీఎస్, విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 13 ఇయర్స్. సో దాన్ని ఇంకొక ఎనదర్ 5-10 ఇయర్స్ కూడా నేను హోల్డ్ చేస్తాను, ఐ డోంట్ వాంట్ టు సెల్ ఇట్. అలాగే వన్ మోర్ స్టాక్ ఇన్ ది సేమ్ పోర్ట్ఫోలియో ఎల్ఎన్టి, ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 10 ఇయర్స్. అలాగే ఎస్బీఐ కూడా ఎప్పుడైనా బాగా తగ్గాయి అనుకున్నప్పుడు ఐ కీప్ యాడింగ్ ఎస్బీఐ షేర్స్ ఇన్ టు మై పోర్ట్ఫోలియో. సో మీలాగే నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్లుగానే రిటైర్మెంట్ స్టాక్స్. అండ్ ఇప్పుడు మన అరవింద్ గారు చెప్పిన ఫ్యూ స్టాక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరేమన్నా ఆ బాస్కెట్కి అఫ్కోర్స్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీస్ లైక్ ఇప్పుడు బడ్డింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ లాగా మనం చూసుకుంటే చాలా కైండ్ ఆఫ్ ఇంకా రాబోయే కనీసం నెక్స్ట్ 10 ఇయర్స్లో చాలా మనం ఆలోచించలేని విధంగా వచ్చే చాలా కంపెనీస్ ఉన్నాయండి. లైక్
కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కంపెనీస్ కానివ్వండి, ఇటువంటి చాలా లాంగ్ టర్మ్ వచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇందులో తప్పకుండా నేను క్రాంప్టన్ గ్రూప్లో క్రాంప్టన్ స్టాక్ ఒకటి సజెస్ట్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కైండ్ ఆఫ్ కంపెనీ విచ్ హెస్ బీన్ సస్టైనింగ్ సిన్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. సో ఇందులో వీళ్ళు కూడా ఒక లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు కొద్ది కొద్దిగా ఇప్పుడు అక్యుమిలేట్ చేసుకుంటూ ఉంటాయి మీ పోర్ట్ఫోలియోలో, వన్ ఆఫ్ ది జెమ్ లాగా దిస్ కెన్ ప్రూవ్ ఇట్ సెల్ఫ్. సో దీంతోపాటు మెటల్స్ అఫ్ కోర్స్ ఇది ఒక సైకిల్ లా ఉంటుంది, బట్ ఎస్ టాటా స్టీల్ మాత్రం హోల్డ్ చేయండి అని చెప్తాను. కొనుక్కొని కనీసం ఒక 4 to 5 ఇయర్స్ హోల్డ్ చేయండి మినిమం, బట్ ఇయర్లీ తప్పకుండా మీరు ఒక కంటూ యూ హ్యావ్ టు టేక్ అ లుక్, కాబట్టి ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్. ఈ 2 స్టాక్స్ మాత్రం ఖచ్చితంగా నేను మీకు రికమెండ్ చేస్తాను, గో అహెడ్ అండ్ స్టార్ట్ స్లోలీ అక్యుములేటింగ్ దెమ్. ఇన్ఫాక్ట్ గుడ్ క్వశ్చన్, అందుకనే మనం ఇంతసేపు దీని గురించి మాట్లాడటం జరిగింది. అండ్ వీ కీప్ గివింగ్ యూ సచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో మార్కెట్స్లో ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది, ఇన్ఫ్యాక్ట్ 39 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. నిన్నటి నష్టాలను కొద్దిగా అయినా పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సెన్సెక్స్ 128 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. నిన్నటి నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.36% లాభంతో ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్స్ ఆర్ క్లియర్లీ అవుట్ పెర్ఫార్మింగ్. ఇవాళ ట్రేడింగ్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్న అవుట్ పెర్ఫామ్ చేసింది, నష్టాల సమయంలో కూడా తక్కువగా నష్టపోయి ఇవాళ లాభాలను కూడా లీడ్ చేస్తున్నాయి మిడ్ క్యాప్స్. బయోకాన్ ఈజ్ అప్ 2.7%, 443 రూపీస్. బయోకాన్కి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నుంచి ఒక కైండ్ ఆఫ్ అప్రూవల్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ రీసబ్మిట్ చేస్తారు వాళ్ళ వన్ ఆఫ్ ది డ్రగ్స్ కోసం, అందుకని పాజిటివ్ ఓపెన్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మనకు 8:1 ఆల్మోస్ట్, 8 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది. అలాగే గెయినర్స్ లిస్ట్ చూస్తే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 4.5% పెరిగింది. వరుసగా పెరుగుతూ వస్తున్నాయి ప్రెస్టీజ్, శోభా డెవలపర్స్ ఇటువంటి స్టాక్స్. ఎంఎన్ఎం ఫైనాన్స్ నిన్న కొంత నష్టపోయింది, ఇవాళ మాత్రం 4.5% పెరిగింది. ఒక క్యూఐపి ఇష్యూకి రెడీ అవుతుంది ఎంఎన్ఎం ఫైనాన్స్, దాంతో 4.5% పెరిగింది. రెలిగేర్ సెయిల్కి ఒక బ్రోకింగ్ సంస్థ అప్గ్రేడ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ సమాంతంగా 120 రూపీస్ చెప్పింది, ఇప్పుడు 79 రూపీస్ దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. మెక్లియర్ రసెల్ ర్యాలీ కొనసాగుతుంది, 242 రూపీస్. రతన్ పవర్, జేఎన్ఎఫ్సి, సద్భావ్ ఇంజనీరింగ్, డెన్ నెట్వర్క్స్, రెడింగ్టన్, బాంబే డైయింగ్, సుజలాన్, ఎస్కార్ట్స్, బయోకాన్, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఐలండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, పిఐ ఇండస్ట్రీస్, ఇవన్నీ మనకు గెయినర్స్ లిస్ట్లో ఉన్న సమ్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్. అలాగే నష్టపోయిన స్టాక్స్ ఏమున్నాయో చూస్తే అదాని ట్రాన్స్మిషన్ 3% నష్టపోయింది. లాల్ ప్యాథ్ ల్యాబ్స్ 1.8% నష్టపోయింది ఆల్మోస్ట్. డిసిబి బ్యాంక్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఏజిస్ లాజిస్టిక్స్, ఐఓసి, డాబర్, భారతీ ఎయిర్టెల్ స్వల్ప నష్టాలు. దేర్ ఆర్ మోర్ గెయినర్స్ దాన్ లూజర్స్ ఇవాళ ట్రేడింగ్లో. సో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మళ్ళీ మార్కెట్స్లో మనకు ఈ ఉదయం కనిపిస్తుంది. మరికొన్ని 1-2 మెయిల్స్ తీసుకున్న కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఫనీ అడుగుతున్నారు, పైనీర్ డిస్టిలరీస్ ఫండమెంటల్ ఎలా ఉంది, కంపెనీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? సో డిస్టిలరీ స్టాక్స్కి ఈ మధ్య కొద్దిగా మళ్ళీ డిమాండ్ పెరిగినట్లు మనకు కనిపిస్తుంది. వన్ సచ్ కంపెనీ ఈజ్ పైనీర్ డిస్టిలరీస్. సో ఏమైనా టెక్నికల్ లెవెల్స్ ఏమైనా చెప్తారా? షూర్. ఇన్ఫ్యాక్ట్ పైనీర్ డిస్టిలరీస్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి యాక్చువల్గా ఫిజల్ అవుట్ అయిపోయిందండి. ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 209 నుంచి ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ స్టాక్ 243 వరకు కూడా వెళ్ళడం మనం చూసాము 31st October నాడు. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇమీడియట్ రివర్సల్ తీసుకొని అబౌట్ 182 వరకు ఫాల్ కూడా జరిగింది. ఈ ప్రస్తుతానికి ఒక 4 మంత్స్ నుంచి సైడ్వేస్ మూమెంటంలో ఉన్న స్టాక్, బట్ తక్కువ వాల్యూమ్స్. ఎగ్జాక్ట్లీ, వాల్యూమ్స్ చూసుకుంటే నెల మొత్తంలో లెస్ దెన్ 1 లాక్ జరిగిన నెలలు కూడా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ఈ స్టాక్ని మాత్రం ప్రిఫర్ చేయదంటాను. 1 లాక్ రూపీస్ మీరు అనేది నాట్ 1 లాక్ షేర్స్. సో నిన్న ఫర్ ఇన్స్టాన్స్ చూస్తే 25 షేర్స్ ట్రేడ్ అయ్యాయి. కాదు, నెల మొత్తం మంత్లీ చార్ట్స్ లో 1 లాక్ షేర్స్ ట్రేడ్ అయింది మొత్తం నెలంతా కలిపి. ఎగ్జాక్ట్లీ. సో పర్ డే దేర్ ఆర్ అబౌట్ 2000 షేర్స్ ట్రేడ్. ఎగ్జాక్ట్లీ. సో స్ట్రిక్ట్లీన్ ఇటువంటి స్టాక్స్ ని ప్రిఫర్ చేయకండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. అవాయిడ్ చేయండి పైనీర్ డిస్టిలరీస్ ని. తర్వాత మెయిల్ శ్రీను అడుగుతున్నారు, ఆండ్రూ యూల్ 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా? ఇట్స్ బేసికలీ హోల్డింగ్ కంపెనీ అండి. ఆండ్రూ యూల్ అనేది మనం ఇంతకుముందు రికమెండ్ చేసిన స్టాక్. ఇది ఇట్స్ ఎ టీ స్టాక్. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ దీన్ని ఒక టీ స్టాక్గా కంటే కూడా వీళ్ళకున్న హోల్డింగ్స్, ఇతర కంపెనీస్లో ఉన్న హోల్డింగ్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటుంది. కాబట్టి మీరు టీ స్టాక్లో ఉండాలనుకుంటే దెర్ ఆర్ బెటర్ కంపెనీస్ లైక్ మెక్లియర్ రసెల్, జయశ్రీ టీ, హారిసన్ మలయాళం, ఇటువంటి స్టాక్స్కి వెళ్ళొచ్చు. అలాగే మనం రికమెండ్ చేసిన మరొక కంపెనీ గుడ్రిక్ గ్రూప్, ఆల్మోస్ట్ మనం ఇచ్చిన టార్గెట్ రీచ్ అయిపోయి ఇంకా
పైన కూడా ట్రేడ్ అవుతుంది. సో ఇటువంటి కంపెనీస్లోకి వెళ్ళండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆండ్రియోల్. సో మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. 34 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5 మనీ. TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ చాలా ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. 2017 బిజినెస్ లీడర్ అవార్డ్స్కి ఈసారి ఉభయ రాష్ట్రాలే కాకుండా ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కూడా మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ కోసం మనం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని తయారు చేసాం ఈసారి, www.tv5awards.com. ఈ అవార్డ్స్ ఆన్లైన్లో మీరు విజిట్ చేసి ఇందులో ఉన్న కేటగిరీలని చూసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీలో ఫిట్ అవుతే ఆ కేటగిరీలో మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేయలేకపోతే దాన్ని మీరు మా డైరెక్ట్ మా కార్యాలయంలో మీరు పంపించవచ్చు, లేదంటే మా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి ఫోన్ చేస్తే మా రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర వివరాలు సేకరించుకుంటారు. ఈ 2017 December 23 జరపడం జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని గుర్తించి మిమ్మల్ని సత్కరించుకునేటట్టుగా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.